ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్ర మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో లంబసింగ్ ఘాట్ రోడ్ని అయితే చూడబోతున్నాం. మరి ఇంకా లేట్ చేయకుండా ఘాట్ రోడ్ని చూసేద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోకి వెళ్తే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన లంబసింగ్ ఉంది కదా, చాలామంది ఈ వింటర్లో అక్కడికి వెళ్ళని ట్రై చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏం చూడబోతున్నారంటే, ఆ లంబసింగ్ ఘాట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడిది ఎండ్ అవుతుంది అండ్ ఎలా వెళ్ళాలి అనేది మీకు చూపించబోతున్నాను. ఈ ఘాట్లో మనం చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. ఎలా ట్రావెల్ చేయాలి అండ్ మీకు వెళ్ళే రూట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్ చూపించబోతున్నాను అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? వెళ్ళి కంప్లీట్గా చూసేద్దాం ఆ వీడియో ఎలా ఉందో. లెట్స్ గో. ఫ్రెండ్స్, మన లంబసింగ్ వెళ్ళాలందరికీ చెట్టు చాలా ప్రత్యేకం, ఎందుకంటే సోలోగా ఉంటుంది. సో ఫస్ట్ మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే, లంబసింగి మనం వైజాగ్ నుంచి ఎలా వెళ్తాం అంటే, వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి అనకాపల్లి, అనకాపల్లి నుంచి తాళపాలెం, తాళపాలెం నుంచి మాకరపాలెం, నర్సీపట్నం, లంబసింగి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే, డౌనూర్ ఉంది కదా, డౌనూర్ నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఘాట్ స్టార్ట్ అయ్యి అలా మనకి లంబసింగి వరకు వెళ్తుంది. లంబసింగ్ జంక్షన్ వరకు ఈ వీడియోలో మీరైతే ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది అనేది చూస్తారు. ఇప్పుడు మనం రైట్ వ్యూలోకి వస్తాం. ఈ రైట్ వ్యూలో మనం ఈ ఘాట్ అందాలను చూడబోతున్నాం. సో ఇదే డౌనూరు. డౌనూరు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో నేను చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, వింటర్ స్టార్ట్ అవ్వబోతుంది. సో అందరూ లంబసింగ్ అయితే వెళ్తారు. సో అక్కడ రోడ్ ఎలా ఉందనేది చాలామందికి తెలియదు. సో కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. సో ఎవరైతే లంబసింగ్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అలా రోడ్ ఎలా ఉంది, సో ఎలా వెళ్ళాలి అనేది మీరే తెలుసుకుంటారు. సో మనకి డౌనూర్ వరకు చూసారు కదా రోడ్ ఎలా ఉందో, ఇలానే ఉంటుంది రోడ్డు, చాలా బాగుంటుంది. కానీ డౌనూర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్డు చిన్నగా అవుతుంది, మొత్తం పాట్ హోల్స్ ఉంటాయి. అలానే వెహికల్స్ కూడా అటు నుంచి ఓ రేంజ్ స్పీడ్లో వస్తూ ఉంటాయి. బైకర్స్ కానీ లేదా కార్స్ కానీ కొన్ని కొన్నిసార్లు హార్న్ కొట్టకుండానే మన మీదకి వచ్చేస్తూ ఉంటారు. సో చాలా చాలా జాగ్రత్తగా మనమైతే వెళ్ళాలి. సో చిన్న రోడ్ అయితే స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు కదా రోడ్ ఎంత నారోగా ఉందో. సో ఈ నారో రోడ్లోనే మనం ఘాట్ మొత్తం ట్రావెల్ చేయాలి. అండ్ మధ్య మధ్యలో మనకి పాట్ హోల్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద పాట్ హోల్స్ ఉంటాయి. సో మనం ఓవర్ స్పీడ్లో వెళ్ళామంటే ఖచ్చితంగా ఆ పాట్ హోల్లో పడి మన వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి పడిపోయే అవకాశం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనమైతే 60 దాటైతే స్పీడ్ వెళ్ళలేదు. ఈ రూట్లో, ఈ ఘాట్ రూట్లో 40 స్పీడ్ వెళ్ళడం చాలా సేఫ్. 40 దాటిందంటే కొంచెం రిస్క్. కానీ నేను ఎందుకు 50-55 అలా వెళ్తున్నా అంటే, నాకుండే ఎక్స్పీరియన్స్, అలానే మనకి చాలా వీడియోస్ కవర్ చేయాలి కదా అక్కడ. సో కవర్ చేయాలంటే ఇక్కడ మనం కొంచెం టైం అయితే కవర్ చేయాలి. అండ్ అలానే వీడియో డ్యూరేషన్ కూడా తగ్గించాలి కాబట్టి నేను ఆ స్పీడ్లో వెళ్తున్నాను. సో మీరు ఆ స్పీడ్లో వెళ్ళడం మాత్రం నేనైతే రికమెండ్ చేయను. 40 బిలో వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళి లంబసింగి ఘాట్ని, అలానే లంబసింగ్ వేవ్ని ఎంజాయ్ చేయండి. నేను ఈ లంబసింగ్ ఘాట్కి వెళ్ళి అరౌండ్ 3 ఇయర్స్ అవుతుంది. నా R15 బైక్ ఉండేటప్పుడు ఈ ఘాట్కి అయితే వెళ్ళాను అండ్ చాలా బాగుండేది అప్పుడైతే, ఇప్పుడు ఇంకా బాగుంది. సో మీరు ఆ వీడియోస్ చూడాలన్నా మన ఛానల్లో ఉంటే, అలానే నేను డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను, చూడాలనుకుంటే చూడండి. సో ఇప్పుడు మనమైతే వెళ్తుంది హార్లీ డేవిడ్సన్ X440 మీద. బైక్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన స్పీడోమీటర్లో బ్లాక్, వైట్ వెలుగుతూ ఉంటాయి. అలా ఎందుకు వెలుగుతుందంటే, ఈ బైక్కి ఆటోమేటిక్ హెడ్లైట్ ఉంది. సో మనకి డే టైంలో ఆఫ్ అవుతుంది, నైట్ టైంలో వెలుగుతుంది. సో మనం కొంచెం చీకట్లోకి వెళ్ళినా కూడా లైట్ అనేది ఆన్ అవుతుంది. సో అప్పుడు మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్కి రోడ్డు చూసారా, అలా లెఫ్ట్కి వెళ్ళామంటే మనకి ఒక వాటర్ఫాల్ వస్తుంది. ఆ వాటర్ఫాల్స్ పేరే ఎర్రవరం వాటర్ఫాల్స్. ఆ వాటర్ఫాల్స్ బ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా వింటర్లో అయితే ఈ రోడ్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి. నేను ఎందుకు ముందే వీడియో చేస్తున్నా అంటే, మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్తారని చెప్పి. అండ్ మీరు వెళ్ళేటప్పుడు మీకు హ్యాపీ మూమెంట్స్ ఉండాలి, కానీ ఎలాంటి సాడ్ మూమెంట్స్ ఉండకూడదని చెప్పి ముందుగానే మీకు కంప్లీట్ రోడ్ని చూపిస్తున్నాను. సో మీరు కంప్లీట్ రోడ్ వీడియో చూడండి అండ్ ఎక్కడెక్కడ ఎలాంటి పాట్ హోల్స్ ఉన్నాయో తెలుసుకోండి. సో ఆ ప్లేస్లో మీరు జాగ్రత్తగా వెళ్తారని ఈ వీడియోతో నేను చేస్తున్నాను. ఇంకా మనకి మొత్తం దట్టమైన అడవి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ ఉంది. ఈ గ్రీనరీ నుంచి మనం వెళ్తూ ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఈ ఫీల్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే బైక్ మీద వెళ్ళాలి. బైక్ మీద వెళ్తేనే మజా ఉంటుంది. అండ్ కార్లో వెళ్తే జస్ట్ ఏదో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది, అంటే లైక్ వెళ్తున్నట్టు ఉంటుంది. అదే మనం బైక్ మీద వెళ్ళామంటే ఆ చల్లటి గాలి,
ఆ మొక్కలు చూసుకుంటూ మనం హ్యాపీగా కొండపైకి అయితే వెళ్ళొచ్చు. మీరు చూస్తూనే ఉంటారు మన ఛానల్లో 1 వీక్ బ్యాక్ నుంచి వీడియోస్ వస్తూ ఉండో, ఎందుకంటే చాలా మూడీ అయిపోయాను నేను, అసలు వీడియోస్ పెట్టాలంటేనే ఏదో అనిపించింది. కానీ ఈ ఘాట్ ఎక్కిన తర్వాత మాత్రం నాకు వచ్చిన ఎనర్జీ అంతా ఇంత కాదు, అదే ఎనర్జీతో ఫుల్ స్వింగ్తో ఈ వీక్ అంతా వీడియోస్ వస్తాయి. సో అన్ని వీడియోస్ చూడండి. అలానే మీకు రేపటి బ్లాగ్లో మన నేషనల్ హైవే 516 ఇప్పటి వరకు మీకు ఎవరు చూపించుండ్రు చింతపల్లి దగ్గర ఎలాంటి వర్క్ అవుతుంది అనేది, సో ఆ వీడియోని నేనైతే మీకు రేపు చూపించబోతున్నాను. ఒకవేళ మీకు చూపించినా జస్ట్ మీకు రైడ్ వ్యూ చూపించుంటారు, కానీ నేను మీకు డ్రోన్ వ్యూని చూపిస్తాను, రైడ్ వ్యూని కూడా చూపిస్తాను. సో కంప్లీట్గా అక్కడ వర్క్ ఎలా అవుతుంది అనేది ఇంకా క్లియర్గా ఆ హైవే గురించి చెప్పబోతున్నాను. సో మరి ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నా. రేపు మార్నింగ్ 10:45 అయితే వస్తుంది. సో ఇంక మనం ఘాట్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, ట్రావెల్ చేసేటప్పుడు మనకు ఒక వ్యూ పాయింట్ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకి చాలా బాగుంటుంది. మనకి మొత్తం ఆ కిందనున్న కొండలు, తర్వాత అక్కడక్కడ ఊర్లు ఉంటాయి, ఆ ఊర్లవి కనిపిస్తాయి, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఆ వ్యూని నేను మీకు చివరిలో డ్రోన్ వ్యూలో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మనం వెళ్తున్నప్పుడు మనకి ఒక టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ దగ్గర కొత్తగా ఒక వ్యూ పాయింట్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ వ్యూ పాయింట్ నుంచి కూడా మనమైతే ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ వ్యూ పాయింట్కి ఈ వ్యూ పాయింట్కి ఒక 2 km డిఫరెన్స్ ఉంటుంది. మీకు నేను ఎలా వెళ్ళాలని కూడా క్లియర్గా చెప్తాను ఆ వ్యూ పాయింట్ వచ్చిన తర్వాత. మీలో చాలామంది ఈ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసుకుని ఉంటారు, మరి మీలో ఎంతమంది ట్రావెల్ చేశారో ట్రావెల్ చేయలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ మన రూట్ ఉంది కదా వైజాగ్ నుంచి లంబసింగి, ఈ మధ్యలో మీరు ఎక్కడెక్కడ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారనేది మనకు ఒక ఐడియా వస్తుంది. మన వైజాగ్ నుంచి ఈ లంబసింగి దాదాపుగా 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నేను మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే నుంచి వచ్చాను పెందుర్తి నుంచి. సో నాకు అరౌండ్ 110 కిలోమీటర్స్ అయితే వచ్చింది. వైజాగ్ నుంచి వస్తే చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది, అంటే మన ఎన్ఏడి గాజువా కచ్చ నుంచి వస్తే చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మనం క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే మనకి ఈ ఘాట్ మొత్తం 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 15 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయడానికి 30-40 మినిట్స్ టైం అయితే పడుతుంది. బైక్ అయితే మనం 30 మినిట్స్లో వెళ్ళొచ్చు 40 స్పీడ్లో వెళ్తే. అదే మనం ఇంకా స్పీడ్గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ ఆ స్పీడ్లో వెళ్దాం మాత్రం చాలా రిస్కీ. సో మీరు 40-35 ఆ స్పీడ్లో వెళ్తే సేఫ్గా వెళ్తారు అండ్ హ్యాపీగా వెళ్తారు, అలానే నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. సో మధ్య మధ్యలో మనకి కోతులు కూడా కనిపిస్తాయి, ఆ కోతులను చూడండి. అంతేగాని వాటి మాత్రం ఫీడ్ చేయొద్దు, ఎందుకంటే మనం ఫీడ్ చేసామంటే అవి సొంతంగా వాటి ఫుడ్ని నెత్తుక్కునే స్వభావాన్ని కోల్పోతాయి. సో వన్స్ అవి కోల్పోయాయంటే మనలాంటి ఎవడొచ్చి ఫుడ్ పడతాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాయి. సో అందువల్ల మనం ఫీడ్ చేయకపోవడం బెటర్. సో ఇంక మనం ఇలా ముందుకు వెళ్తుంటే మనకి చాలా యూటర్న్స్ వస్తాయి, కర్వ్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ రోడ్స్ అయితే వస్తాయి. మనకి మొత్తం వెలుతురు కనిపిస్తున్నా కూడా చీకట్లో వెళ్తుంటే అనిపిస్తుంది, కానీ మనం వెలుతురులో వెళ్తాం అండ్ మంచి వ్యూ అయితే వస్తుంది మనకి పైకి వెళ్ళిన తర్వాత. చూసారు కదా వరుసగా ఎన్ని కోతులు ఉన్నాయో. ఇంకా మనం ముందుకు వెళ్ళగానే మనకి వ్యూ పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి వ్యూ అయితే మాత్రం చాలా సూపర్బ్గా ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఉండే ఆ ఒక్క చెట్టు మాత్రం సూపర్బ్ అసలు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్లోనే వ్యూ పాయింట్ ఉంది. మీకు నేను వీడియో చివరిలోని కంప్లీట్గా ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా మీకు అక్కడ నుంచి ఆ కొండలని ఎలా కనబడితే, ఇంకా ఆ పైన కొత్తగా కట్టారు కదా ఆ కొత్తగా కట్టిన వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి మంచి అడవి అయితే కనబడుతుంది. ఈ అడవి నుంచి ఇంకా మనం పైకి వెళ్ళామంటే అక్కడ మొత్తం క్లోజర్ ఉంటుంది, మనం డే టైంలో వెళ్ళినా కూడా చీకట్లో వెళ్ళినట్టు ఉంటుంది, అది మాత్రం సూపర్బ్ అసలు. అండ్ నెక్స్ట్ నేను మీకు ఏ ఘాట్ చూపించాలో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఆల్మోస్ట్ మనకి పాడేరు ఘాట్ కానీ, అరకు ఘాట్ కానీ, నెక్స్ట్ ఈ లంబసింగ్ ఘాట్ కానీ ఆల్రెడీ వీడియోస్ చేశాను నేను. రీసెంట్గా చేసింది అయితే అరకు ఘాట్. అండ్ అలాగే ముంబైలో కసారా ఘాట్ ఉంటుంది, కసారా ఘాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే అక్కడ నుంచి మనం వెళ్తున్నాడు వర్షం పడుతున్నట్టు వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తారు కదా ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి ఆ పక్కకి రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్కి ఒక వే అయితే ఉంటుంది, అక్కడ బోర్డు కూడా ఉంటుంది. అలా మనం లోపలికి వెళ్ళామంటే మనకి వ్యూ పాయింట్ అయితే వస్తుంది, అక్కడ నుంచి మనం ఆ కొండలన్నీ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే ఘాట్ అంతా మొత్తం క్లోజ్ అయిపోతుంది, చీకటిగా ఉంటుంది. పైనుంచి వెళ్ళే వెహికల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి, ఇంకా కింద నుంచి వెహికల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మనకి
ఒక కర్వ్ అయితే ఉంటుంది. ఆ కర్వ్ ద్వారా సడన్ గా వెహికల్స్ వస్తుంటాయి, మనం గెస్ట్ చేయడం కూడా వెహికల్స్ వస్తాయని చెప్పి కొంతమంది హార్న్ కొట్టకుండా వచ్చేస్తూ ఉంటారు. సో మరి మీరు చాలా జాగ్రత్తగా వెళ్తారనుకుంటున్నాను. ఇంకా నేను రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మొత్తం కంప్లీట్గా షూట్ అయితే చేశాను. రిటర్న్లో వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మాకు యాక్సిడెంట్ అవుదును, కానీ మనం యూజ్ చేసేది కొంచెం హై ఎండ్ వెహికల్ అండ్ బ్రేక్ గట్టిగా పడతాయి కాబట్టి వెహికల్ అయితే కంట్రోల్ అయింది. సో మీకు నేను చెప్తున్నా కదా ప్రమాదం ఎలాగైనా జరగచ్చు ఘాట్లోని. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు నేను నెక్స్ట్ బ్లాగ్ కమింగ్ బ్లాగ్స్లోని ఆ బ్లాగ్ కూడా చూపిస్తాను. మరి మీలో ఎంతమంది ఆ వీడియో చూద్దాం అనుకున్నారో కామెంట్ చేయండి, దాన్ని బట్టి ఆ వీడియో అప్లోడ్ చేయలేదనేది నేనైతే చూస్తాను. ఒకవేళ మీరు కామెంట్ చేయకపోతే షార్ట్ వీడియోలో నేనైతే ఆ ప్రమాదం ఎలా జరిగింది అండ్ ఈ ఘాట్ రోడ్లో జరిగే ప్రమాదాల గురించి నేనైతే చెప్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మొత్తం మనకి ముందు చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలోంచి మనం అయితే వెళ్తున్నాం. ఇంకా మనకి మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆ క్లోజ్ అయిన రోడ్లోంచి వెళ్తే మనకి మొత్తం చీకటిగా ఉంటుంది. మనం డే టైంలో వెళ్ళినా కూడా మనకి చీకట్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా చీకట్లో వెళ్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. నా స్కూల్ డేస్లో ఈ ఘాట్ రోడ్లో ఎక్కువగా ట్రావెల్ చేసేవాడిని. అప్పట్లో ఫీల్ మాత్రం వేరే ఉండేది. వర్షం పడితే మాత్రం భలే ఉంటుంది. మనం హ్యాపీగా వర్షం తడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే వేరే ఫీల్ అసలు. కానీ చాలా చాలా బాగుంటుంది ఈ ఘాట్ రోడ్లో వర్షంలో ట్రావెల్ చేస్తే. కానీ ఆ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మన బైక్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో రోడ్ అయితే బాగుంటుంది, మధ్య మధ్యలో రోడ్లో పాట్ హోల్స్ ఉంటాయి. సో ఎక్కడ పాట్ హోల్స్ ఉంటాయి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కర్వ్స్ ఎలా ఉంటాయో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా మనకి చాలా చీకటిగా ఉంటుంది, కానీ మీకైతే కెమెరాలో చాలా నీట్ కనబడుతుంది, అంటే కొంచెం లైటింగ్ అనేది కనబడుతుంది. ఈ ఏరియా మొత్తం అంతా చూడండి చీకటి చీకటిగా ఉంటుంది అనమాట మనం వెళ్తున్నప్పుడు. సో మనం ఆల్మోస్ట్ వచ్చాము ఘాట్ పై దాకా. ఇంకొక 2 నిమిషాల్లో మనం అయితే ఘాట్ పై వరకు వెళ్ళిపోతాం. ఆ ఘాట్ పైన లంబసింగ్ జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే లంబసింగ్ వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళామంటే చింతపల్లి వెళ్తాం. దానికన్నా ముందు లోతుగడ్డ జంక్షన్ అనే ఊరు వస్తుంది. సో మీకు రేపటి వీడియోలో క్లియర్గా చెప్తాను మన నేషనల్ హైవే 5 ఎలా వెళ్తుంది అనేది, అండ్ అలాగే అటుపక్కుండే ఏజెన్సీ ఏరియాస్ గురించి. సో మనం వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు మనకి చూస్తున్నారుగా రోడ్ ఎలా ఉందో లెఫ్ట్లో రైట్లో మొత్తం పచ్చని చెట్లతో నిండిపోయింది. సో ఇలా వెళ్తున్నప్పుడు మనం కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి లెఫ్ట్కి ఇంకా కొండపైకల రోడ్ అది వస్తుంది. మరి ఆ కొండపైకి వెళ్తే ఏమొస్తుందో మీరే కామెంట్ చేయాలి, ఎందుకంటే నేను ఎప్పుడూ ఆ కొండపైకి వెళ్ళలేదు. మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో కొండపైకి వెహికల్స్ వెళ్తున్నట్టు కనిపిస్తాయి మనకైతే. సో మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్లో ముఖ్యంగా చాలామంది త్రిబుల్స్ వెళ్తూ ఉంటారు. నేను రిటర్న్లో వచ్చేటప్పుడు త్రిబుల్స్ వచ్చి నేను ఆల్మోస్ట్ హిట్ చేద్దును, కానీ మనమే తప్పించుకున్నాం. మనం డౌన్ దిగుతున్నాం, వాళ్ళు అప్పెక్కుతున్నారు, వాళ్ళు రోడ్డు మధ్యలో వస్తున్నారనమాట. సో అందువల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండేది, కానీ దేవుడి దేవుళ్ళ ప్రమాదమే తప్పింది. మనమైతే లంబసింగ్ జంక్షన్కి అయితే వస్తాం. సో మనకి ముందు వచ్చేది లంబసింగ్ జంక్షన్, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో మనకి ఆ లంబసింగ్ జంక్షన్ వచ్చే ముందు మొత్తం మనకి ఇలా ఉంటుంది, మధ్య మధ్యలో పాట్ హోల్స్ ఎక్కువ ఉంటాయి. చూస్తున్నారు కదా మన బైక్ అయితే ఎలా జంపింగ్లు చేస్తుందో. సో ఇదిగోండి ఇదే లంబసింగ్ జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళాం అనుకోండి, లంబసింగి తాజంగి వెళ్తాం. లంబసింగ్ దగ్గర మనకి వ్యూ పాయింట్ ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి, ఆ వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వకండి మీరు వెళ్తే. సో ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే చింతపల్లి వెళ్తాం. సో ఒక్కసారి మనం యూ టర్న్ తిరిగి అక్కడ చెక్ చేద్దామా ఎలా ఉంటుందో. సో ఇదిగోండి ఇదే జంక్షన్. నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్లో ఇంకా క్లియర్గా మీకు ఏదైనా చూపించాను ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది, అండ్ నేను మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు చూసారుగా రైడ్ వ్యూని, ఇప్పుడైతే మీరు స్కై వ్యూని చూడండి చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఘాట్. ఆ పైన మీకు కనిపిస్తుంది చూసారా ఒక చిన్న బిల్డింగ్ లాగా, అది బిల్డింగ్ కాదు వ్యూ పాయింట్ అనమాట. అక్కడ నుంచి మనం ఆ వ్యూ మొత్తం చూడొచ్చు. సో మీకు అంతకన్నా బ్యూటిఫుల్ వ్యూని నేనైతే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. సో మన కెమెరాని అలా రైట్కి తిప్పామనుకోండి అప్పుడు మనకి ఈ బ్యూటీ కనబడుతుంది. ఆ కొండపైన చూస్తే ఎలా కనబడుతుందో మీరు చూసుకోవచ్చు. చూస్తున్నారుగా ఇలా కొండలన్నీ కనిపిస్తాయి. మనం ఇంకాస్త ఎర్లీగా వెళ్ళామనుకోండి మొత్తం మబ్బులు మబ్బులు కనిపిస్తుంది, మనం మబ్బుల పైన ఉంటుంది కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా పైన మనకి మబ్బులు కనిపిస్తున్నాయి, మబ్బుల కిందకు వస్తాయి, కానీ చాలా చాలా బాగుంటుంది. మనం వ్యూని అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వింటర్లో నేను మళ్ళీ లంబసింగి ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాను కొండపై వరకు వెళ్ళి మీకు అక్కడ లంబసింగి ఎలా ఉంటుంది, లంబసింగి ఫేమస్ ఏంటి, అసలు అక్కడికి వెళ్తే ఏం చేయొచ్చు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో మీలో ఎంతమంది ఆ వీడియో చూద్దాం అనుకున్నారో కామెంట్ చేయండి, దాన్ని బట్టి ఆ వీడియో నేను చేయాలా లేదనేది ఆలోచిస్తాను. సో మీరు అక్కడ చూసుకోవచ్చు మనకి ఘాట్ రోడ్ కనబడుతుంది,
ఇలా మెలికలు తిరుగుకుంటూ ఘాట్ అయితే వెళ్తుంది, కొండపైకి అలా రోడ్ అయితే ఉంది. సో ఇటు చూస్తున్నారు కదా మనకి వ్యూ పాయింట్ మళ్ళీ కనిపించింది. ఇంకా మీకు బ్యాక్ వ్యూ అంటే మనకి ఇందాక చూపించే కదా వ్యూ, ఆ వ్యూ అన్నమాట. సో మనకి మొత్తం చుట్టూ కొండలు ఉంటాయి, అండ్ కింద చూసుకుంటే మాత్రం మంచి గ్రీనరీ ఉంటుంది. సో ఈ గ్రీనరీ మధ్యలో మనకి రోడ్ అయితే ఉంటుంది. ఈ చెట్లు ఎంత దట్టంగా ఉంటాయంటే ఆ మధ్యలో ఉండే రోడ్డు కూడా మనకు కనిపించదు, అంత దట్టంగా ఉంటాయి. అదే మన అరకులు కానీ లేదా మారేడుమల ఘాట్ చూసాం అనుకోండి, పైనుంచి చూస్తే మనకి కింద రోడ్డు కనిపిస్తుంది, కానీ ఇక్కడ అంతలా కనిపించదు. జస్ట్ మనకి కొన్ని కొన్ని రోడ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఈ కరు కనిపిస్తుంది చూసారా, అండ్ అలానే ఆ వ్యూ పాయింట్ చూసారు కదా, మనకి చిన్న టూ స్టోరీలా ఉంది అక్కడ మనకి ఆ వ్యూ పాయింట్ అయితే. ఆ పైకి మనం వ్యూని అయితే చూడొచ్చు, వ్యూ మాత్రం సూపర్ బాగుంటుంది అక్కడ నుంచి చూస్తే. సో దీన్ని మీకు అంతకన్నా పైనుంచి ఆ వ్యూని చూపించాను. సో మనకి ఈ వ్యూ పాయింట్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళడానికి అరౌండ్ ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది, అరౌండ్ మనకి ఒక 2 km వరకు ఉంటుంది డిస్టెన్స్ అయితే. సో అక్కడ నుంచి మనకి కిందకి రావడానికి మాత్రం షార్ట్ కట్లా ఉంటుంది ఇలాగా, కానీ ఇక్కడ దాకే మనకి రావడానికి వీలు ఉంటుంది, అక్కడ నుంచి కిందకి రావడానికి వీలైతే ఉండదు. సో మనం ఇంకా ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. వీడియోని చివరి దగ్గర చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో మరి వ్లాగ్ని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? చూసారు కదా మీకేదో లంబసింగ్ ఘాట్ని కంప్లీట్ చూపించాను. మీరు ఎప్పుడైనా లంబసింగ్ వెళ్ళినప్పుడు కానీ ఈ వెంట లంబసింగ్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అండి, ఫాగ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫాగ్ ఉన్న మాత్రమే ట్రావెల్ చేయకండి. అండ్ అలానే మీకు చూసారు కదా ఘాట్ అంత చిన్న చిన్నగా ఉందో, సో మీరు వెళ్ళడం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ లంబసింగ్ ట్రిప్ మీకు మాకు మంచి మెమరీగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యూ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.